జాతీయ రహదారులపై పెరిగిన టోల్గేట్ ఛార్జీలు అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. టోల్ ప్లాజా మీదుగా ప్రయాణించే వాహనాలకు వాటి స్థాయిని బట్టి ఓవైపు ఇరువైపులా కలిపి 5 రూపాయల నుంచి 40 రూపాయల వరకు, స్థానికుల నెలవారీ పాసులపై 275 రూపాయల నుంచి 330 రూపాయల వరకు టోల్ రుసుములు పెరిగాయి. డబ్ల్యూపీఏ జీడిపి గణాంకాల ఆధారంగా ఏటా ఏప్రిల్ 1న టోల్ ఛార్జీలను కేంద్రం పెంచుతోంది. సొంత కారులో 24 గంటల వ్యవధిలో హైదరాబాద్ నుంచి విజయవాడకు జాతీయ రహదారి 65 మీదుగా వెళ్లి రావడానికి వాహనదారులు ప్రస్తుతం 465 రూపాయలు టోల్ చెల్లిస్తున్నారు. ఇవాళ్టి నుంచి 490 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అంటే 25 రూపాయలు పెరిగింది. ఈ మార్గంలో పంతంగి, కొర్లపహాడ్, చిల్లకల్లు వద్ద టోల్ ప్లాజాలున్నాయి. ఒకవైపు ప్రయాణానికి ప్రస్తుతం 310 రూపాయలు చెల్లిస్తుండగా ఇకపై 325 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ధరలు 2024 మార్చి 31 వరకు అమల్లో ఉంటాయి. తెలంగాణలో హైదరాబాద్ నుంచి విజయవాడ, బెంగళూరు, డిండి, యాదాద్రి, వరంగల్, భూపాలపట్నం, నాగ్పూర్, పూణే తదితర ప్రాంతాలకు వెళ్లేందుకు జాతీయ రహదారులున్నాయి. తెలంగాణ మీదుగా ఇతర రాష్ట్రాలకు 10 జాతీయ రహదారులున్నాయి. ఆయా రహదారులపై తెలంగాణ పరిధిలో 32 టోల్ ప్లాజాలున్నాయి. వీటిలో హైదరాబాద్, విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు, హైదరాబాద్, వరంగల్ మార్గాల్లో వాహనాల రద్దీ అధికంగా ఉంటుంది. తాజా పెంపుతో ప్రయాణికులపై అదనపు భారం పడుతోంది. కొర్లపహర్ టోల్ ప్లాజా నుంచి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ అశోక్ రెడ్డి అందిస్తారు. జాతీయ రహదారులపై టోల్ గేట్లను పెంచుతూ జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ నిర్ణయం తీసుకుంది. దీంతో ఎన్హెచ్ఏ అధికారులు కూడా అర్ధరాత్రి నుంచి కూడా పెంచిన టోల్ ఛార్జీలకు సంబంధించి జీవో ఇష్యూ చేయడంతో అర్ధరాత్రి నుంచి కూడా టోల్ ఛార్జీలు పెరిగాయి. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో 3 హైవేలపై 2 టోల్ ప్లాజాలు ఉన్నాయి. హైదరాబాద్, విజయవాడపై మొదటిది చౌటుపల్ టోల్ ప్లాజా, రెండవది కొర్లపాడు టోల్ ప్లాజా. ప్రస్తుతం మనం కొర్లపాడు టోల్ ప్లాజా దగ్గర ఉన్నాం. ఈ టోల్ ప్లాజాకు సంబంధించి కూడా రేట్లు పట్టిక ఏ విధంగా ఉందో చూద్దాం. నిన్నటి వరకు ఒక రకంగా, ఈరోజు ఒక రకంగా ఉన్నాయి. కార్లు, వ్యాన్లు, లైట్ మోటార్ వెహికల్స్కి సంబంధించి నిన్నటి వరకు 120 రూపాయలు ఉండేది. సింగిల్ జర్నీకి అప్ అండ్ డౌన్కి సంబంధించి కూడా 180 రూపాయలు ఉండేది. అంటే 10 రూపాయలు పెరిగిందని చెప్పుకోవచ్చు. లైట్ కమర్షియల్ వెహికల్, గూడ్స్, ఇతర మినీ బస్సులకు సంబంధించి కూడా నిన్నటి వరకు ఒక రకంగా రేటు ఉండేది, ఈరోజు ఒక రకంగా రేటు పెరిగిందని చెప్పుకోవచ్చు. మొత్తంగా వాటికి సంబంధించి సింగిల్ జర్నీకి సంబంధించి కూడా 140 రూపాయలు, అప్ అండ్ డౌన్కి సంబంధించి కూడా 180 రూపాయల నుంచి 260 రూపాయల నుంచి కూడా 300 రూపాయలకు కూడా రేటు పెరిగింది. ఈ రకంగా ప్రతి వెహికల్కి సంబంధించి ప్రతి దగ్గర కూడా ఈ రకంగా కూడా టోల్ ఛార్జీలు పెరుగుతూ వెళ్ళిపోవడం జరిగింది. మొత్తంగా బస్సులు, ట్రక్కులకు సంబంధించి కూడా 380 రూపాయల నుంచి 415, అదేవిధంగా 650 రూపాయల నుంచి 625 రూపాయలు, ఈ లైట్ మోటార్ వెహికల్స్కు నుంచి బస్సులకు సంబంధించి కూడా 40 రూపాయల వరకు కూడా అదనంగా పెరిగింది. అదేవిధంగా హెవీ వెహికల్ కూడా 645 నుంచి 970 అప్ అండ్ డౌన్కి సంబంధించి కూడా వేరియేషన్ 50 నుంచి 70 రూపాయలు కూడా ఉంది. ఈ పెరిగిన టోల్ రేట్లు వచ్చే సంవత్సరం వరకు కూడా అమల్లో ఉంటాయని కూడా ఎన్హెచ్ఏ అధికారులు కూడా ఇప్పటికే స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. మనతో ఉన్నారు, చెప్పండి. టోల్ పెరిగిన టోల్ గేట్ ధరలకు సంబంధించి వాహనదారులకు ఎట్లా ఎడ్యుకేట్ చేస్తున్నారు, అదేవిధంగా ఎంతెంత పర్సంటేజ్ పెరిగింది? అయితే వాస్తవంగా కారు తీసుకొని ఫ్యామిలీ గడపడం ఉద్దేశంతో కారు తీసుకొని నడుపుకుంటున్నాం. అయితే ఈరోజు నిన్న సాయంత్రం నుంచి ఇది టోల్ ఛార్జీలు పెంచారు కదా, దానివల్ల సామాన్య మానవుడు కానీ ఒక మామూలు కానీ బతికేయడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే కారు కొని రోడ్ ట్యాక్స్ కట్టి అన్నీ చేసినా కూడా మళ్ళీ ఇప్పుడు టోల్ ఛార్జీలు అని టోల్ ఛార్జీలు పెంచి సామాన్య ఎవరైనా కారులో వెళ్ళాలన్నా కూడా వాళ్లకు టోల్ ఛార్జెస్, ఈ పెట్రోల్ డీజిల్ ఛార్జీలు పెరగడం వల్ల దానివల్ల కూడా సామాన్య మానవులు కూడా కనీసం ఒక కారులో పోయే పరిస్థితి లేకుండా అయింది. కాబట్టి ఈ విషయంలో టోల్ ఛార్జీలు కానీ ఈ పెట్రోల్ డీజిల్ విషయం కానీ కొంచెం ప్రభుత్వం కూడా, కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని ఆలోచించి ఈ టోల్ ఛార్జీలు వాస్తవంగా ఈ టోల్ గేట్ ఫస్ట్ పెట్టినప్పుడు వాస్తవంగా 75 రూపీస్ 80 రూపీస్ ఉండే ఈ టోల్ గేటు, అది ఇప్పుడు డబుల్ కన్నా ఎక్కువ పెరిగిపోయింది. కాబట్టి ఒక వెహికల్ కానీ ఒక సామాన్య మానవుడు కానీ రోడ్డు మీద తిరగడానికి చాలా ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితి ఎదురైంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం దాని గురించి చూసి ఈ టోల్ ఛార్జీలు కొంచెం లేకుండా చేయడం బాగుంటుందని మా యొక్క విన్నపం. చూస్తున్నాం, అంటే వాళ్ళు రెగ్యులర్గా ట్రావెల్స్కి సంబంధించి కారు తిప్పడం కానీ పర్సనల్ కానీ ఇలా ట్రావెల్స్ కానీ ఎలా
ఏ రూపంలో వెళ్ళినా కానీ టోల్ గేట్లు మాత్రం బాధుడుగా ఉన్నాయి. ఇటు హైదరాబాద్ నుంచి మొదలుకొని విజయవాడ వైపు వెళ్తే ఈ రకంగా దాదాపుగా 3 టోల్ ప్లాజాలు దాటాల్సి ఉంటుంది. దాదాపుగా 400 నుంచి 500 రూపాయలు కూడా ఆ టోల్ రూపంలో వెచ్చించాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ పెరిగిన రేట్ల నేపథ్యంలో అప్ అండ్ డౌన్ దాదాపుగా 100 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారు. ఈ రకంగా చూస్తే హైవేల మీద ఇటు ఉమ్మనల్గొండ జిల్లా పరిధిలో ఉన్న హైదరాబాద్ విజయవాడ హైవే, హైదరాబాద్ వరంగల్ హైవేల మీద ఉన్న 3 టోల్ గేట్ల మీద కూడా ఇదే పరిస్థితి ఉంది. కెమెరామెన్ ఉపేందర్తో అశోక్ రెడ్డి, కేతపల్లి టోల్ ప్లాజా.